हाय फ्रेंड्स नमस्ते वेलकम टू अक्षय मल्टी इन्फो चैनल नेनु मी कामाक्षिनी मन रेसीपी वी चपाती विथ करी अंडी सो ई चपाती मन की फोर लेयर्स उंटुंदी चाला ब्यूटिफुल गा उंटुंदंडी अंड मन पेद्दवाळ्ळु कूडा तिने अंत ईजीगा उंटुंदी इदि एला चेयाली अनेदि इप्पुडु चूसेद्दामु नेनु दीनिकि गोधुम पिंडि तीसुकुंटुन्नानंडी गोधुम पिंडि एदि यूज चेसिना पर्लेदु ఇలా ప్యాకెట్స్ లో అయినా యూస్ చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా మిషన్ లో పట్టిచి తీసుకుంటారు కదా అలా అయినా పర్లేదండి ఇలా గోధుమ పిండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందులోకి salt వేసుకుంటున్నానండి salt చూసి వేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి salt కూడా వేసుకోవాలి అండ్ ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నానండి మామూలు సన్ ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను మీ ఆయిల్ ఎక్కువ వద్దు ఆయిల్ తినకూడదు అని అనుకుంటే మిల్క్ ఆ ప్లేస్ లో మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు వేసుకొని అంత ఒకసారి కలిపేసుకుంటున్నానండి గోధుమ పిండి ఆయిల్ ఉప్పు అంత కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటర్ తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ దీన్ని మామూలుగా డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఒక 5 నిమిషస్ పాటు బాగా దీన్ని మెత్తగా కలుపుకుంటూ ఉన్నాం అంటే ఇది చాలా సాఫ్ట్ గా వస్తుంది చపాతీ సో మీరు పాలు కావాలంటే పాలు అయినా యూస్ చేసుకోవచ్చు ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చుండి అంటే దీనిపైన మళ్ళీ మనం ఆయిల్ స్ప్రెడ్ చేయాలి అంత ఒకసారి మొత్తం డఫ్ కి మొత్తం పట్టేటట్టుగా ఆయిల్ ఒకసారి అట్లా ఒత్తేసుకోండి అప్లై చేసుకొని దీన్ని ఒక 15 నిమిషస్ పాటు పక్కన ఉంచేసుకుందాము ఈ లోపల మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి నేను కర్రీకి ఈజీగా ఇలాగా ఒక టమాటా పచ్చిమిర్చి వేసి కర్రీ చేసుకుంటున్నాను ఎందుకంటే చాలా many people వచ్చి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని ఇదని మసాలా ఎక్కువ తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలా ఫామ్ అవుతుంది అలా అనుకున్న వాళ్ళు ఎక్కువ ఓవర్ గా మసాలా వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను సింపుల్ గా టమాటా ఆనియన్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా పొటాటోస్ ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి కొంచెం అల్లము కొంచెం వెల్లుల్లి తీసుకున్నాను ఒక చక్క లవంగము తీసుకున్నానండి కొంచెం కరేపాకు తీసుకున్నాను పొటాటోస్ ని ఇలా ఉడికి చేసుకున్నాను పాన్ లో ఆయిల్ వేసుకొని ఇందులో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు మినపప్పు వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలండి కాజు కూడా కొంచెం యాడ్ చేశాను చక్క లవంగం కూడా యాడ్ చేసుకుంటున్నానండి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి లైట్ గా పసుపు వేస్తున్నానండి అండ్ salt కూడా వేసి అంత కలిసేటట్టుగా కలుపుకోండి పొటాటోస్ ని ఉడికిచ్చిన వాటిల్ని వేసేసుకున్నాను కొంచెం బౌల్ లోకి శనగపిండి తీసుకొని నేను హాట్ వాటర్ వేసేసానండి మామూలు వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు వేసి బబుల్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి అంత ఒకసారి స్టిక్ తో కలుపుకోండి ఈ పొటాటోస్ తో స్టిక్ తోనే మ్యాష్ చేసుకోండి అలా వద్ద అనుకుంటే డైరెక్ట్ గా చేతో మ్యాష్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవచ్చు పాన్ లోకి శనగపిండి వాటర్ పోసేస్తున్నాను ఇప్పుడు పోసేసిన తర్వాత అంత ఒకసారి కలుపుకోవాలండి ఫైనల్ గా మిల్క్ యాడ్ చేస్తున్నానండి అంటే మన కర్రీ అనేది కొంచెం స్వీట్ గా మసాలాగా అలా ఉంటుంది అంటే అంత కొంచెం వేసాను కదా ఒక లవంగం ఒక చెక్క అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను కాబట్టి కొంచెం లైట్ గా ఉంటుంది అది ఎక్కువ ఉండకుండా మసాలా ఎక్కువ తినకూడదు అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది ఓకే అండి కర్రీ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం దీనికి చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి ఈ చపాతీ రౌండ్ షేప్ రాదండి ఇది ఇలా అంతా ఒత్తుకున్న తర్వాత దీనిపైన మనం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ షీట్ కి ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసేయాలి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా ఇది ఫైనల్ గా ఇలా కోన్ షేప్ లో వస్తుంది దీనిపైన కొంచెం డస్ట్ వేసుకొని వీట్ ఫ్లోర్ డస్ట్ వేసుకొని దీన్ని మళ్ళీ చపాతీ లాగా మనం ప్రెస్ చేసుకోవాలి దీని షేప్ ఇలా వస్తుందండి
అంతే మన చపాతీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇదేంటంటే 4 షీట్స్ వస్తుంది, దీంట్లో 4 లేయర్స్ వస్తుందన్నమాట ఈ చపాతీలో. ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను మీకు. ఇలా ఒత్తుకున్న తర్వాత దీనిపైన లైట్గా ఆయిల్ వేసుకొని అంతా అప్లై చేసుకొని ఈ పక్క ఫోల్డ్ చేశానండి. అండ్ ఇట్ సైడ్ కూడా ఫోల్డ్ చేసుకున్నాను, కోన్ షేప్లోకి చేసుకున్నాను. వీట్ ఫ్లోర్ డస్ట్ కొంచెం వేసుకొని ఇలా ఒత్తేసుకుంటున్నానండి. అంతే మన చపాతి రెడీ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా రౌండ్ షేప్స్ కావాలనుకుంటే మామూలు సింపుల్గా రౌండ్ షేప్స్ కూడా చేసేసుకోవచ్చు. ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క చపాతీని వేసి వెయిట్ చేసుకోవాలండి. అంతే మన సింపుల్గా మన చపాతీ ప్రిపేర్ అయిపోయింది. కర్రీతో సర్వ్ చేసుకొని మన చపాతీని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే పళ్ళు లేని ముసలవాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఇలా లేయర్స్గా చేసి పెట్టామంటే వాళ్ళు పాలల్లో అలా డిప్ చేసుకొని కూడా ఈజీగా తినగలుగుతారు. అండ్ తొందరగా కూడా డైజెషన్ అవుతుంది ఇలా లేయర్స్గా మనము సాఫ్ట్గా చేసుకుంటే. అంతే అండి, మన చపాతీ రెడీ అయిపోయింది. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.